Om Rama
Managi, Mario, Kapurga Divina, Sri, Abhayajane Swamivari Janma Nakshatram, Pura Bhadra Nakshatram Kavana, Swamivariki, Evaraina Bhaktadulu, Abhishekam Cheyinche Vallu, Alaya Prangananiki Vaddaku Vachesi, Teliyajeyadam Anedi Yavatmanda Bhaktulaku Manavi Chestunnam. Okay, గుడ్డగాల్చి తిట్టు పెడతాడు నోట్లో లోపల తిన్నప్పుడు standing, huh? Standing. Camera cha, pizza ni lap ka tata na kuna pa. Baal. Indra ini
ఒంగోలులోనే ట్రైనింగ్ తీసుకున్నాను, ఒంగోలులోనే ట్రైనింగ్ తీసుకున్నాను. రామ్నగర్ 10th లైన్ 10th లైన్ దగ్గర దొడ్లో పనిచేస్తాను నేను. కటార్ కృష్ణ మా గురువు గారు, ఆయన కాడే మనం శిష్యత్వం చేశాం. కోడి పని అంతా ఆయన కాడే నేర్చుకున్నాము. మనకి విద్య కూడా చెప్పింది కూడా ఆయనేను. గత ఒక 6 నెలల నుంచి నేను ఈ ట్రైనింగ్లో ఉన్నానండి, కోళ్ళ పనిలో. ఇవి మేము పండగకి రెడీ చేస్తాము, పండగకి రెడీ చేసి పండగ పోట్లాడిస్తాము. వీటిని బెరసకోళ్ళు అంటారు. దీని పేరు, ఈ కోడి పేరు జావా, తెల్ల రంగు జావా. ఇది ఈ జావా, దీని రంగు జావా. దీటిలనే మనం జాతి కోళ్ళు అని అంటాం. వీటికి కత్తులు గిత్తులు కట్టి పోట్లాడేవండి మేము. ఓన్లీ ఈ కాటాలు దీని ద్వారానే పోట్లాడతాం. కత్తులు గిత్తులు కట్టి పోట్లాడిచ్చేది ఏమి ఉండదు. దాన్ని పీల అంటారు. అది పీల, ఎరుపు రంగు ఉన్న డేగని పీల డేగ అని అంటారు. అది బెరసకోడనండి మొత్తం. దీనికి ఆహారం డ్రై ఫ్రూట్స్ పెడతామండి. ఉదయాన్నే ఒక పచ్చిగుడ్డు తాపుతాము, ఒక 40 నిమిషాలు వాకింగ్ చేపిస్తాము. తర్వాత ఎండకేస్తాము. ఒక 10 నిమిషాలు ఎండకేసుకున్న తర్వాత మళ్ళీ కోడికి చమ్మిచ్చుకుంటామండి. చమ్మిచ్చుకున్న తర్వాత మళ్ళీ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, తెల్ల ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఇవన్నీ వేసి ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తామండి. అది తినిపిస్తాం కోడికి. అది తినిపించిన తర్వాత కోడిని లోపల వేసుకుంటామండి. మళ్ళీ వచ్చి హాఫ్ బాయిల్ పెట్టుకుంటాం. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత కోడిగుడ్డుని ఉడకబెట్టి పెడతాం కోడికి. పెట్టుకున్న తర్వాత రెస్ట్ ఇచ్చేస్తామండి. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు వచ్చి మళ్ళీ కోడిని బయట తీసి చమ్మిచ్చుకొని కాసేపు వదులుకొని మళ్ళీ కోడికి రొట్టె పిండి కాల్చుకొని, రొట్టెలో మన పొట్టేలో ముక్కిన గుండెకాయ అని ఒకటి ఉంటుందండి, దాన్ని కాల్చి దాన్ని పెడతాం కోడికి రొట్టె పిండిలో మిక్సింగ్ చేసి. ఆ రొట్టె పిండిలోనే ఒక తెల్ల ఉల్లిపాయను కూడా దంచి ఈ 3 కలిపి పెడతాం కోడికి. పెట్టుకొని వాటికి ఈటు కాకుండా, ఇప్పుడు మనం పెట్టిన తిండి వల్ల కోడి వేడి ఎక్కకుండా ఉండేదానికి బీ కాంప్లెక్స్, కొత్తిమీర ఇటువంటివి పెట్టుకుంటాం. పెట్టుకొని కోడిని లోపల వేస్తాం. ఇప్పుడు మనం మనిషి జిమ్ ఎట్లా చేస్తామో కోడికి కూడా ఈ ఎక్సర్సైజ్ అంత ముఖ్యం. బాడీ ఫిట్నెస్ కోసం. బాడీ ఫిట్నెస్ లేకపోతే కోడి పోట్లాడదు కదండి, ఎగరదు కదా. అందుకని బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తాం. మనం ఏ రకంగా మనిషి ఏ రకంగా వ్యాయామం చేస్తాడో ఆ రకంగా దీనికి వ్యాయామం చేపిస్తాం. రెక్కడి నుంచి మెడ దాకా ప్రతి ఒక్కటి చేస్తాం. ఈ ఎక్సర్సైజు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ కోసం మేము చేపిస్తామండి. ఇది మేము ప్రతి సంవత్సరం రెడీ చేసి సంక్రాంతికి పోట్లాడిచేదానికి చేస్తాము. ఈ ఎక్సర్సైజు పండగ పందాల కోసమే చేపిస్తామండి. ఇది మనం ప్రత్యేకంగా మా సరదా కోసం చేయడం కాదండి. ఇది మన పూర్వీకుల ఆచారం కోసం.
ఇది మన ఆచారంలో ఉందండి. దాన్ని మనం అదే విధంగా తీసుకొని వస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పొట్టేలు పందాలు, ఎద్దుల పందాలు అట్లా చేస్తారో, ఈ కోడి పందాలు కూడా అట్లా వేస్తామండి. ఈ కత్తులు కట్టి పోట్లాడిచ్చే పందాలు కాదు, ఇది ఓన్లీ డిక్కి పందెం, కాటా పందెం అండి. ఇది మన తాతల ముత్తాతల కాలం నుంచి ఈ ఆచారం వస్తూనే ఉంది. మేము అందుకనే దాన్ని అలాగే ఆచారాన్ని వదులుకోకుండా దాన్ని ఫాలో అవుతున్నామండి. అంతే, దీనికి ఖర్చు 3,000 కాడి నుంచి 5,000 దాకా అవుతుందండి ఒక కోడికి అయ్యే ఖర్చు. దీనికి మెడిసిన్లు అయితే ఏమి, ఇంజక్షన్లు అయితే ఏమి, బాగాలేకపోతే చూసుకోవడం అయితే ఏమి, ప్రతి ఒక్కటి మనం ఒక పసిపిల్లోడిలాగే చూసుకుంటామండి. వీటికి పసిపిల్లోడికైనా ఒక పూటలు పెట్టకపోయినా మనం ఏమనుకోం, కానీ వీటిని అట్ట కాదండి, మేము టైం టైం కరెక్ట్గా చూసుకోవాలి.